నొప్పి మాయం, సర్జరీ దూరం, మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారాహిల్స్ తో పాటు మదీనాగూడలో. ఆ నియోజకవర్గంలో హస్తం పార్టీ వ్యవహారాలు రచ్చో రచ్చస్య అన్నట్టుగా ఉంటున్నాయట. ఆధిపత్య పోరు రేంజ్కి చేరి అధిష్టానానికి సైతం తలనొప్పిగా మారిందంటున్నారు మ్యాటర్. నువ్వెంత అంటే నువ్వెంత అనే రేంజ్లో ఉండడంతో క్యాడర్ కూడా నిట్ట నిలువున చీలిపోతుందట. పార్టీ సీనియర్ లీడర్ ఏకంగా ఎమ్మెల్యే మీదే కాలు దూవుతున్న ఆ నియోజకవర్గం ఏది? ఆ రేంజ్లో ఎందుకు ముదిరింది వ్యవహారం? కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, సీనియర్ లీడర్ వడ్డేపల్లి సుభాష్ రెడ్డి వర్గాల మధ్య వ్యవహారం సై అంటే సై సై అన్నట్టుగా ఉందట. స్థానిక కాంగ్రెస్ శ్రేణులు కూడా రెండు వర్గాలుగా విడిపోయి కాలు దువ్వుతూ ఉండటంతో పార్టీ పరువు బజారున పడటమే కాక సెగ్మెంట్లో వాతావరణం ఉద్రిక్తంగా మారుతుందని అంటున్నారు. రామారెడ్డి మండలం రంగంపేటలో తన అనుచరులపై ఎమ్మెల్యే వర్గీయులు దౌర్జన్యం చేశారంటూ సుభాష్ రెడ్డి మీడియా సమావేశం పెట్టి మరీ బస్తీమే సవాల్ అనడంతో ఎవ్వారం యమా హీటెక్కిందన్నది లోకల్ టాక్. వాస్తవానికి మదన్ మోహన్ రావు, సుభాష్ రెడ్డి మధ్య నాలుగేళ్ల నుంచి గొడవలున్నాయట. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ కోసం ఇద్దరు నేతలు పోటీపడ్డారు. అయితే ఢిల్లీ స్థాయి పరిచయాలతో మదన్ మోహన్ రావు టికెట్ పట్టి ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ జెండా ఎగురవేశారు. అటు కాంగ్రెస్ లో తనకి అన్యాయం జరిగిందంటూ తిరుగుబాటు స్వరంతో బీజేపీలో చేరారు సుభాష్ రెడ్డి. ఆ పార్టీ తరఫున పోటీ చేసి మదన్ మోహన్ రావు చేతిలోనే ఓడిపోయారు. ఇక మదన్ మోహన్ రావు ఎమ్మెల్యేగా గెలవడం, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పార్టీ వ్యవహారాలు మొత్తం ఆయన చేతిలోకే వెళ్లిపోయాయి. ఇక బీజేపీలో ఇమడలేని సుభాష్ రెడ్డి ఇటీవలే తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. ఆయనతో పాటు ఆ వర్గం మొత్తం తిరిగి కాంగ్రెస్ కండువాలు కప్పుకుంది. ఇక అక్కడి నుంచి రచ్చ రంబోలా అవుతుందని అంటున్నారు. పార్టీలో చేరే సమయంలో సుభాష్ రెడ్డి వర్గీయులు ఆఫీస్ లో ఎమ్మెల్యే ఫోటో లేకుండా ఫ్లెక్సీ పెట్టడంతో అగ్గి అంటుకుందట. తమ నాయకుడి ఫోటో ఎందుకు పెట్టలేదంటూ మదన్ మోహన్ రావు వర్గీయులు గొడవకు దిగారట. అప్పటి నుంచి ఏదో ఒక రూపంలో రెండు వర్గాలు తొడలు కొడుతూనే ఉన్నాయంటున్నారు స్థానికులు. తాజాగా ఎమ్మెల్యే అనుచరులు తన వర్గీయులపై దాడి చేశారంటూ సుభాష్ రెడ్డి అనడంతో వాతావరణం మరోసారి వేడెక్కింది. ఇటు సొంత పార్టీ ఎమ్మెల్యేపై ఆరోపణలు చేయడంపై కాంగ్రెస్ అధిష్టానం సైతం సుభాష్ పై గుర్రుగా ఉన్నట్టు సమాచారం. దీంతో అసలేం జరిగిందో పార్టీ పెద్దలకు చెప్పేందుకు సుభాష్ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఎమ్మెల్యే మాత్రం ఈ గొడవలపై ఇంకా స్పందించలేదు. కామ్గా నియోజకవర్గంపై పూర్తి పట్టు సాధించి మరొకరికి ఛాన్స్ ఇవ్వకుండా అన్ని తానై నడిపించే ప్రయత్నాల్లో ఉన్నారట ఆయన. నామినేటెడ్ పదవుల భర్తీలో తన వర్గానికి పెద్దపీట వేస్తూ సుభాష్ రెడ్డి వర్గానికి చివరికి పార్టీ మండల కమిటీలో కూడా అవకాశం ఇవ్వడం లేదంటున్నారు. ఇందిరమ్మ కమిటీల్లో అయితే అసలు నో చెప్పేసినట్టు తెలిసింది. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యే అనుచరులకే టాప్ ప్రయారిటీ ఉండవచ్చన్న మాటలు సుభాష్ వర్గంలో గుబులు రేపుతున్నాయట. ఇప్పుడు తమ పరిస్థితి ఏంటని వాళ్లు తలలు పట్టుకుంటున్నట్టు సమాచారం. మదన్ మోహన్ రావు, సుభాష్ రెడ్డి మధ్య ఏళ్లుగా విభేదాలున్నా టికెట్ ఎపిసోడ్ తర్వాత పీక్స్ కి చేరింది. నామినేటెడ్ పదవుల అంశం అగ్గికి ఆజ్యం పోసింది. దీంతో నేతల మధ్య గొడవలు ఇప్పట్లో సర్దుమణిగే పరిస్థితులు కనిపించకపోగా రేపు లోకల్ బాడీస్ ఎన్నికల్లో ఇది ఎటు నుంచి ఎటు పోతుందోనన్న కంగారు సైతం పార్టీ శ్రేణుల్లో పెరుగుతోందని అంటున్నారు. పార్టీ పెద్దలు వెంటనే ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోకుంటే స్థానిక సంస్థల్లో తేడా కొట్టే ప్రమాదం సైతం ఉందన్న మాటలు వినిపిస్తున్నాయి ఎల్లారెడ్డిలో.